నీకు పెళ్లి కాకపోతే మేము అడిగే ప్రసక్తి లేదు. నీకు పెళ్ళ ఈ మొగ్గుడు పిల్లడు ఉండేటప్పుడు నువ్వు ఎవరికి ఇస్తున్నావు డబ్బులు? నేను ఎవరికైనా ఇచ్చుకుంటానంటే మా సంపాదన నా ఇష్టం అండి. ఇంట్లో భర్త అనేవాడు ఉన్నాడు, పిల్లడు ఉన్నాడు, రాత్రి 2 వరకు పరాయి మగాలతో మాట్లాడవలసిన పని ఏంటి సార్? సంపాదించాలి, ఓ సంపాదించేసి కన్నోడికంతా దోచి పెట్టాలి. మీ అబ్బాయి బోర్డు సంపాదన సరిపోతే మేము కష్టపడుతున్నాము. లేవడం లేట్ అవుతుంది, నైట్ అంతా వర్కౌట్ చేసినప్పుడు ఉదయం లేవడం లేట్ గానే అవుతుందండి. నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే లెగుస్తానండి. మళ్ళీ ఒక మాట చెప్తాను బిట్టావా, మీరిద్దరిని విడదీసే అంత నీచు ప్రాణం కాదు. మీరు వచ్చాకే గొడవలండి, మీరు రాకముందు బాగానే ఉన్నాము. సంపాదిస్తాము, పని వాళ్ళని పెట్టుకుంటాము, పని చేసుకుంటాము. మేము పని పని వాళ్ళని పెట్టుకుని పని చేయించుకుంటామండి. నేను 30 కోట్లు సంపాదిస్తున్నా, నా పిల్లల్ని వేరే వాళ్ళు చూసుకుంటారు, నా మొగుడిని వేరే వాళ్ళు చూసుకుంటారంటే ఎట్లాగమ్మా? ఏంటండి తలనొప్పి, నేను ఇందాకే నిద్ర లేచాను, ఈడేదో పనిలేక కాలు కలిపింది. మీరేంటి నా బుర్ర తింటున్నారు? డ్రెస్ కట్టేసి బై పూర్ణిమ ప్రిన్స్. మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్. కళ్యాణ్ గారు, ఇన్ని ఇష్యూస్ ఉన్నాయా బయట, ఇంతమంది సలహా కోసం వెయిట్ చేస్తున్నారా? అది ముఖ్యంగా మీలాంటి వారి సలహా కోసం వెయిట్ చేస్తున్నారు. కమలమ్మ అని ఒక ఆవిడ మనకి మెయిల్ చేశారండి, పెద్ద ఆవిడ, అది కూడా ఒక అత్తగారండి. కొడుకు కోడలికి సంబంధించిన ఒక ఇష్యూ. రైట్, మనకి నెంబర్ కూడా ఇచ్చారు ఆవిడ, ఒకసారి నేను కాల్ చేస్తానండి. యూజువల్గా ఇలాంటి సినారియోస్ లో కంప్లైంట్ ఎంట్ అంటాం కదండి, కంప్లైంట్ ఎంట్ సహజంగా అత్తగారు ఎప్పుడు ప్లే చేయరు ఆ పాత్ర. ఇద్దరు భార్య గానీ భర్త గానీ వాళ్ళిద్దరికి సంబంధించి ఇంకా పెద్ద వయసు ఉంటే వాళ్ళ పిల్లలు గానీ వస్తారు గానీ. అవునండి, అత్తగారు పాత్ర చాలా. హలో అమ్మా, కమలమ్మ గారండి? అవునమ్మా, ఎవరమ్మా? అమ్మా నమస్తే అమ్మా, నేను జయాని అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తూ ఉన్నాను. కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఒక్కసారి మీరు మెయిల్ లో పెట్టిన విషయాన్ని ఆయనతో ఒకసారి మాట్లాడండి అమ్మా. నమస్తే కమలమ్మ గారు. నమస్తే సార్. అంత పెద్ద ఈమెయిల్ రాశారు, మీరే కొట్టారా టైపు లేదంటే ఎవరి చేతన కొట్టించారా? లేదు సార్, నాకు చదువులేదు, అంటే మా పక్కన ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళ చేత పంపించాను నేను. ఎందుకంటే కుటుంబం దూరం అయిపోతున్నారు వాళ్ళిద్దరు ఇలాగా అని నేను విని నాకు బాధ అనిపించి బయట వాళ్ళు కాదు సార్, నా కొడుకు కోడలు సార్ వాళ్ళు. అయ్యా, వాళ్ళకి పెళ్ళయి ఈ మధ్యనే ఒక 7-8 ఏళ్ళ బాబు ఉన్నాడు సార్. అంతే, చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. నా కొడుకు కోడలు విడిపోవాలని చూస్తున్నారు. అయ్యో, అది నా చెవులారా విన్నాను నేను, నా కొడుకు జీవితం ఏమైపోతుంది, నా మనోడు ఉందని చిన్న బాబు, ఆ పిల్ల ఎందుకు అలా చేస్తుందో నాకు అర్థం కావటం లేదు. అంటే పిల్ల చేయటం, కొడుకు కూడా చేయటం అంటారా? లేదు, నా కొడుకు వల్ల ఏ తప్పు లేదు సార్, నిజంగా చెప్తున్నాను. తప్పు అంటూ ఉంటే ఆ పిల్ల వల్లే ఉంది. ఏంటమ్మా అసలు సమస్య ఏంటి? ఆ పిల్లకి డబ్బు సమస్య, ఇంకేమీ లేదు. నా కొడుకు తెల్లవారు 9 గంటలకు వెళ్ళి రాత్రి 9 గంటలకు వస్తాడు, కష్టపడుతున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, చాలదంట ఆవిడకి. ఇంకా కట్టలు కావాలి, డబ్బులు కావాలి, డబ్బు 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 డబ్బు. ఏం చేసుకుంటదో, ఏం చేసుకుంటారు సార్, డబ్బుతోనే పుట్టాము మనం కాదు కదా. వాడు కష్టపడి తెస్తున్నాడు ఆ డబ్బుతో. అది కాదు సార్, ఒక మాట, ఒక పెళ్ళయి కొడుకున్న అమ్మాయి రాత్రి 1-2 గంటల వరకు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఎలా ఉంటది సార్? తప్పంతా నా కోడలదేనమ్మా, తప్పంతా నా కోడలే. ఒకటి కమలమ్మ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్ మీ వైస్ కి, మనం ఏంటంటే ఒక సైడ్ వచ్చేద్దాం ఈ ప్రయాణంలో, ముందే ఒక సైడ్ వస్తే కనుక ఏంటంటే ఏమో అనేటటువంటి ఆలోచన మాకు రావచ్చు. కాబట్టి అసలు సమస్య ఏంటి, డబ్బు సమస్య లేదంటే ఫోన్ లేట్ గా మాట్లాడటం సమస్య, సమస్య ఏంటి అనేది వివరిస్తే కనుక దానికి అనుకూలంగా మన అమ్మాయితో మాట్లాడటానికి కానీ లేదంటే మీకు ఏదైనా సలహా ఇవ్వటం కానీ చేద్దాము. నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను సార్, ఇంట్లో భర్త అనేవాడు ఉన్నాడు, పిల్లడు ఉన్నాడు, రాత్రి 2 వరకు పరాయి మగాలతో మాట్లాడవలసిన పని ఏంటి సార్? ఏం చేస్తుంటాడు అబ్బాయి, ఏం చేస్తాడు మీ బాబు, ఏం చేస్తాడు?
అబ్బాయి ఒక ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాడు. ఎంత వరకు ఉంటుందమ్మ ఇన్కమ్? ఇన్కమ్ అంటే ఒక 35,000 40,000 వస్తుంది. మీరు ఎంత మంది ఉంటారు? అప్పుడు చాలదు అంటే ఎక్కడ నుంచి చేస్తామో మనం సరిపెట్టుకోవాలి మాడవాళ్ళు. అమ్మా కుటుంబ సభ్యులు ఎంత మంది ఉంటారు? కుటుంబ సభ్యులు ఎవరు ఉంటారు? బాబు, మా అబ్బాయి, మా కోడలు. నేను పక్కనే ఉంటాను, నాకు ఇవన్నీ తెలిసి నేను వచ్చాను. కొద్ది రోజులు ఉంటే అసలు అమ్మ ఏం చేస్తుంది ఏంటి అర్థం అవుతుందని నేను వచ్చాను సార్. మీ వారమ్మా? మా వారు లేరు సార్, చనిపోయారు. మీరు ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళ మీద డిపెండెంట్? వాళ్ళు మీ పోషణ గురించి మీ అబ్బాయి చూసుకోవాలా? అంటే ఏదో మా ఆయన సంపాదించింది కొంత ఉంది, అదేదో దాంతో నేను బతుకుతున్నాను. పిల్లల మీద ఆధారపడట్లేదు, ఆవిడకి అసలే డబ్బు పిచ్చి ఇంకా నేను కూడా ఆధారపడితే పిల్లల జీవితం ఏమవుతుంది సార్? అది అంతవరకు అర్థమైందమ్మా, మీరు వాళ్ళ మీద ఆధారపడట్లేదు అన్నది అర్థమైంది. సో మీ వల్ల ఏమి వాళ్ళిద్దరి మధ్యన ఆర్థిక సమస్యలు అనేటటువంటిది రాలేదు? ఆ అమ్మాయి అయితే సంపాదించట్లేదు, ఆ అమ్మాయి ఏమైనా చదువుకుందమ్మా? చదువుకుంది సార్, చదువుకుంది. అంటుంది నాకు ఈ డబ్బు చాలదు, నేను ఏదో అంటే వేరే బిజినెస్ చేసి నేను సంపాదించి నా కొడుకు నా హస్బెండ్ నేను ఉండాలి. ఒక అమ్మాయిని పిలుస్తాను, ఒక్కసారి మాట్లాడండి సార్. ఒక సెకండ్ కమలం గారు, ఒక నిమిషం. అమ్మాయిని పిలవటం అనేది చాలా సులువైనది. మాకేంటంటే కొద్దిగా హిస్టరీ అనేది క్లారిటీ రాకుండా అమ్మాయితో మాట్లాడితే కనుక ఇంకా అపార్థాలు వస్తాయి. నేను అనేది ఏంటంటే డబ్బు సమస్య అనేటటువంటిది 8 సంవత్సరాలు బట్టి ఉందా ఇప్పుడేనా? పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఈ రెండింటిలో ఏది పెద్ద సమస్య అని మీరు అనుకుంటున్నారు? బాబు ఏ సమస్య వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు? ఈ లేట్గా ఫోన్ మాట్లాడటమా, లేదంటే ఆ అమ్మాయికి ఆర్థికంగా అమ్మాయికి అంత స్వేచ్ఛ లేకపోవటం, ఇంకా డబ్బులు ఎక్కువ కావాలి అని అనుకోవటం, ఈ రెండింటిలో ఏది పెద్ద సమస్య? ఇప్పుడు భర్త అనేవాడు కష్టపడి వస్తాడు సార్, అర్థమైంది. వాడికి మంచి చెడ్డ చూడాలి కదా, ఇంకా ఎలా ఉంది? కరెక్ట్. అది లేకుండా నువ్వేమో ఫోన్ చేసుకొని వాళ్ళ చేసుకొని వేళ చేసుకొని ఆ బెడ్రూమ్ నుంచి కదలకుండా అక్కడే ఉండి వస్తే ఎలాగ ఉంటుంది సార్? అర్ధరాత్రి రెండింటి వరకు మాట్లాడుతుంది అంటే అమెరికా మాట్లాడుతుందా ఇండియా అయినా? మరి ఎక్కడ మాట్లాడితే వస్తుందో నాకైతే తెలియదు సార్. అమ్మాయి అయితే మాట్లాడుతుంది, నేను అడిగితే నేను బిజినెస్ చేస్తున్నాను వాళ్ళతో మాట్లాడాలి, రాత్రి ఉండదు పగలు ఉండదు అని అంటుంది సార్. నాకు అమెరికా మాట్లాడుతుందా అందమాన్ మాట్లాడుతుందా ఏదో ఆ బిజినెస్ నాకు తెలియమ్మా, నేను చదువుకోలేదు నాకైతే తెలియదు. ఇంకా నేను వేరేదేమో అని కంగారు పడ్డాను. బిజినెస్ అయితే కనుక కొంతవరకు ఆలోచించవచ్చు, అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబెట్టడానికి ట్రై చేస్తుంది. వేరేదేమీ లేదు సార్, వేరేదంటే మనం కళ్ళతో చూడండి, మనం చెప్పలేం కదా. సర్లేండి, లేదంటే లేదనే అనుకోవాలి. మనం కళ్ళతో చూడకపోతే ఒకటి, చూస్తే ఒకటి, అలా వద్దులేమ్మా. ఆ యాంగిల్లో వెళ్తే కనుక ఇది ఇంకా జటిలం అవుతుంది సమస్య, అది వద్దు. వీళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు మీరు ఉండటం అనేది ఏమైనా సమస్య అంటే మీ వైపు కూడా అమ్మాయి ఏమన్నా ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, పెద్ద ఆవిడ వస్తుంది, పెద్ద ఆవిడకి చెప్తుంది. సర్వసహజంగా మనం వినేది ఇదే, కొడుకు వెళ్ళి తల్లికి చెప్తున్నాడు, అన్ని కబుర్లు అక్కడ చెప్తున్నాడు కాబట్టి అదంతా ఈ అబ్బాయి నేర్చుకుని వచ్చిన అమ్మాయి ప్రతాపం చూపెడుతున్నాడు అనేది. మీరేమన్నా వాళ్ళిద్దరి మధ్యన సమస్య దూరంగా ఉన్నా కూడా? ఆవిడ అనుకుంటుంది సార్ నేను సమస్య కాదు, నాకు బిడ్డ ఉండి నాకు తను ప్రాబ్లమ్స్ లో ఉంటే నేను ఆలోచిస్తాను కదా నా కూతురు అని. మీ కోడలు అలాగే నా బిడ్డని వాళ్ళిద్దరూ విడిపోకూడదు. నా బాధ అంతా అత్తగారు అయితే అత్తగారిని గయ్యాళ్ళగా చూపిస్తున్నారు తరతరాల నుండి. ఆ రోజులు మారినాయిలేమ్మా, రోజులు చాలా మారాయి, పూర్తిగా మారిపోయాయి, మనం ఇంక అక్కడే ఉండొద్దు. సో ఈ అంశం ఇక్కడ మన గడప దాటి వాళ్ళ కుటుంబం వరకు వెళ్ళిందా, కోడలు కుటుంబం వరకు వెళ్ళిందా, వాళ్ళ అమ్మ నాన్న యొక్క ప్రమేయం ఇందులో ఉందా, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు నాకు తెలిసి తను డబ్బు డబ్బు అంటుందంటే సంపాదించి వాళ్ళకి అన్నవాడు పెడతామని. వాడే ఓ ఉన్నతమైన వాళ్ళు కాదు, నా కొడుకే తక్కువ సంపాదిస్తున్నాడు ఆ ఫీలింగ్ కానీ వాళ్ళే ఉన్నతమైన వాళ్ళు కాదు, ఈ డబ్బు తీసుకెళ్లి వాళ్ళకి ఇద్దామని. ఆవిడ అందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అన్నది మనం ఆలోచిద్దాం అమ్మా. కానీ మీరు వాళ్ళిద్దరు విడిపోతారనే అంశం మీకు ఎలా తెలిసింది, మీరు ఏం విన్నారు చూసారా? నేను 10 రోజుల క్రితం విన్నాను సార్, అంటే నేను వచ్చి ఈ మధ్య ఒక 1.5 మంత్ అవుతుంది ఇక్కడ బాబు దగ్గరకు వచ్చి, ఏదో పిల్లడు కొంచెం దగ్గర ఉంటే ముసలివాళ్ళం కదా సెలవులు కదా ఇప్పుడు, ఏదో పిల్లడు దగ్గర ఉంటే వాడిని చూసుకోవచ్చు అని ప్రేమతో నేను వచ్చాను. వచ్చే ఒక రోజు నేను వాళ్ళ అన్న మాటలు విన్నాను, నా కొడుకైతే అనలేదు సార్, తన ఏమంటుందంటే విడిపోదాం నేను ఇలాగే ఉంటాను. మనం సంపాదించాలి, మేళ్ళు మిద్దులు కట్టాలి, కార్లు కొనాలి, ఆ బయట నా ఫ్రెండ్స్ దగ్గర ఓ ఉన్నతంగా ఉండాలని ఆవిడ కోరుకుంటుంది. నా బాధ అంతా ఏంటంటే నా కొడుకు చాలా అమాయకుడు సార్. కమలం గారు మీ కోడలు గురించి 2 మంచి మాటలు చెప్పండి అమ్మా. నేను మంచిదే అని చెప్తున్నాను సార్. మంచిదే,
కానీ తనకి డబ్బు పిచ్చి సంపాదించాలి. ఓ సంపాదించేసి కన్నోడికంత దోచి పెట్టాలి. అది మనం ఎలా చెప్తామమ్మా? అప్పుడే మనం మీరు ఒక ఫైనల్ కి రాకండి. మంచిదే అన్నారు కానీ మంచితనంలో ఏంటన్నా చెప్పలేదు. మళ్ళీ డబ్బుకి వచ్చేసారు మీరు. రెండు మంచి మాటలు చెప్పండి. రెండు మంచి మాటలు అంటే నేను ఆలోచించే విధానంలో ఆవిడ తప్పు చేయలేదు. రైట్. ఒక ఆ తప్పు అయితే చేయలేదు. ఇంకా బిడ్డను చూసుకోవటం, బాధ్యతాయుతంగా ఒక గృహిణిగా ఉండటం, ఇలాంటి అంశాలు అయితే కనుక బానే ఉన్నాయిగా. కొన్ని మంచి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ సంపాదనలో పడి పిల్లోని పట్టించుకోలేదు. తర్వాత నా కొడుకు ఏం తింటున్నాడు, వాడే టేబుల్ దగ్గరికి వెళ్తున్నాడు, అన్నం పెట్టుకుంటున్నాడు, తింటున్నాడు. అమ్మ మీరు వచ్చి నెలన్నర అవుతుందా ఇక్కడికి? అమ్మాయికి ఏదో ఫోన్ ఇస్తానన్నారు. ఒక్కసారి అమ్మాయికి చిన్న హింట్ ఇచ్చి దయచేసి మేము ఇలా మాట్లాడుతున్నట్టుగా చెప్పి ఇవ్వండి. ఆ అమ్మాయికి ఇచ్చే ముందు ఇంకేమన్నా అంశాలు ఉన్నాయా కీలకమైనవి? అయ్యో నేను అరవట్లేదు. అయ్యో లైన్ లో ఉన్నారు రా ఇలాగా. ఏంటి చెప్పండి? ఇదిగో డాక్టర్ గారు మాట్లాడతారు. అయ్యో గట్టిగా మాట్లాడే తల్లి డాక్టర్ గారు లైన్ లో. సరే సరే తర్వాత ఉంది కానీ నేను నా మాటకు విలువిచ్చి ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడతా. ఇలా ఇవ్వండి. హలో మై మై నమస్తే అమ్మా, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి. చెప్పండి ఏంటండి? ఇవిడ పద్దాక ఎవరికోరికి ఫోన్ చేయిస్తుంటారు, ఇలా అరిపిస్తుంటారు, మాట్లాడిస్తుంటారు, నా గురించి ఏదో చెప్పేస్తూ ఉంటారు. మీరేంటో చెప్పండి. మేము మీ క్లాస్ పీకటానికి అయితే ఫోన్ చేయలేదమ్మా. ఆవిడ మాకు ఈమెయిల్ ఒకటి పంపించారు. ఆ ఈమెయిల్లో ఏంటంటే కొద్దిగా కుదుటపడి మాట్లాడుతున్నాను, వినండి అమ్మా. ఆవిడ మీకు చెప్ప పెట్టకుండా ఇలా ఈమెయిల్ పంపించి మా చేత ఫోన్ చేయించుకుని మీకు డైరెక్ట్గా షాక్ ఇవ్వటం అనేది తప్పే కాదనట్లేదు. కానీ పెద్ద ఆవిడ, ఆవిడకి తోచింది, ఆవిడ చేసింది మిమ్మల్ని ఇద్దరిని కలపాలనేటటువంటి ప్రయత్నంలో. కమలం గారు మీరు ఒక రెండు నిమిషాలు ఆగాలి. ఎందుకంటే మీ బాధ మీరు చెప్పారు, ఎక్కడ సమస్య వస్తుందో చెప్తున్నారు. ఒక మంచి ఉద్దేశంతో మాకు ఫోన్ చేశారు. ఒక్క నిమిషం లేదా, మీరు ఇప్పుడు పంచాయతీ పెట్టుకునే దాని గురించి కాదమ్మా. ఇలా అయితే ఒక 20 గంటలు మనం మాట్లాడుకున్నాము. మీ కోడల గురించి ఒక 2 మాటలు చెప్పారు. వాళ్ళిద్దరు మీరు వినకూడదు విన్నారు కాబట్టి బాధపడ్డారు. వాళ్ళిద్దరిని కలిపేటటువంటి ప్రయత్నం చేయాలంటే కొద్దిగా మీరు పేషెంట్ గా ఉండాలి. మీ వయసుకు మేము అందరం గౌరవం ఇస్తున్నాం. ఆ అమ్మాయి ఏదో వేదంతో తను చెప్తుంది, కొంత కోపంగా మాట్లాడినా కూడా తన బాధ తను చెప్పుకోనివ్వండి. ఒక అవకాశం చెప్పు అమ్మా. మహేశ్వరి చెప్పమ్మా, మీ అత్తగారిని మిమ్మల్ని కలపాలనే ప్రయత్నంతోనే మాకు పంపించారమ్మా. దాని వెనకాతలు ఏదో దురుద్దేశం లేదు. మా చేత నీకు క్లాస్ పీకించాలనే ఆలోచన కూడా ఆవిడకి లేదు. ఒకప్పుడు ఆవిడకి ఆలోచన ఉన్నా కూడా ఈ వేదిక ఒక ముఖ్య ఉద్దేశం అయితే మాత్రం అది కాదు. ఇక్కడ వరకు తన వల్లే వచ్చామండి, తను చేయడం వల్లే వచ్చామండి. అసలు ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం తనేనండి. ఏంటమ్మా రీజన్? ఏంటి లెగరు అంటారండి? లెగరు అంటే నైట్ అంతా వాళ్ళ స్టాక్ మార్కెట్ బిజినెస్ చేస్తూ నైట్ అంతా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ బిజీగా ఉంటూ ఫ్రెండ్స్ తో మాట్లాడద్దు అంటారండి. ఫ్రెండ్స్ తో మాట్లాడద్దు అంటే నైట్ టైమ్ లో నేను మెలకుగా ఉంటానని ఫోన్స్ చేస్తారండి. ఫోన్లు మాట్లాడడంలో తప్పేముంది? సార్ ఫోన్ మాట్లాడకూడదు అంటారండి. మధ్యాహ్నం 12 గంటలకు లేవడంలో లేస్తున్నా. నైట్ అంతా ఫోన్ కాల్స్ మాట్లాడి బిజినెస్ అమ్ముతున్నప్పుడు లేట్ అవుతారండి. లేట్ అవుతారు ఉదయము. లెగడం లేట్ అవుతుంది. నైట్ అంతా వర్కౌట్ చేసినప్పుడు ఉదయం లెగడం లేట్ గానే అవుతుందండి. నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే లెగుస్తానండి. నా పద్ధతి ఇలాగే ఉంటది. అలాగే మీ ఇష్టం చేసుకో. పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అర్థం చేసుకొని మాట్లాడాలి. ఫోన్లు మాట్లాడుతున్నది అంటే ఫోన్లు ఎందుకు మాట్లాడుతున్నాను, దేనికోసం మాట్లాడుతున్నాను మీకు తెలుసా అండి? అది కనుక్కోవటం గురించి నీకు ఫోన్ ఇవ్వమన్నాము, నీ వర్జన్ ఏంటో చెప్పమన్నాము. అదే అండి డాక్టర్ గారు, నేను నైట్ అంతా బిజినెస్ గురించి కాల్స్ మాట్లాడతాను, ఫ్రెండ్స్ కాల్స్ చేస్తారు, మాట్లాడతాను. అది మాట్లాడద్దు అంటారు, తప్పంటారు. తను పూర్వకాలం మనుషులాగా మాట్లాడతారు. ఇప్పుడు అలా ఎలా అవుతుందండి? సంపాదిస్తాను
పెట్టుకుంటాము, పని వాళ్ళని పెట్టుకుంటాము, పని చేసుకుంటాము. మేము పని వాళ్ళని పెట్టుకొని పని చేయించుకుంటామండి. పని వాళ్ళు చేసే పని పని వాళ్ళు చేస్తారు, మా పని మేము చేస్తామండి. చెయ్యను, నేను చేయకపోతే మీరు చేస్తున్నారా? చెయ్యనండి, నేను ఇలానే ఉంటాను. డాక్టర్ గారు చిన్న చెయ్యనండి, మరి అమ్మ అమ్మ అంటే నాకు తరిపడి. అవునండి, సంపాదించాలి కదా, బిజినెస్ అన్నప్పుడు సంపాదించుకోకపోతే ఎలాగుంటామండి? సంపాదించుకోవాలి కదా. సరిపోదు కాబట్టి మేము కూడా కష్టపడుతున్నాము. మీ అబ్బాయి బోర్డు సంపాదన సరిపోకే మేము కష్టపడుతున్నాము. నా సంపదల్ని ఎవరికైనా ఇచ్చుకుంటానండి, ఎవరికైనా ఇచ్చుకుంటాను అత్తయ్య గారు. నా సంపాదన నేను సంపాదిస్తున్నాను, నేను నా బాబు ఖర్చు పెట్టుకుంటాను, మా ఆయన ఖర్చు పెట్టుకుంటాను, కుదిరితే మీకు పెడతాను, నేను ఇలాగే ఉంటాను. మీకు పెళ్లి కాకపోతే మేము అడిగే ప్రసక్తి లేదు. నీకు పెళ్ళి అయ్యి మొగ్గుడు పిల్లడు ఉండేటప్పుడు నువ్వు ఎవరికి ఇస్తున్నావు డబ్బులు? ఎవరికి ఇస్తాను? నా సంపాదన నేను ఎవరికైనా ఇస్తాను? నీ అబ్బాయి సంపాదన ఎవరికి ఇవ్వట్లేదు కదా. మళ్ళీ ఒక మాట చెప్తాను బిట్టావా, మీరిద్దరిని విడదీసే అంత నీచపడాలని కాదు. మీరు వచ్చాకే గొడవలండి, మీరు రాకముందు బాగానే ఉన్నాము. ఎందుకు వచ్చాను? ఎందుకు వచ్చాను? వచ్చారా, 4 రోజులు ఉన్నారా, వెళ్ళిపోయారా అంటే ఇలా తగులు పెట్టడానికి వచ్చినట్టు ఉన్నారు మీరు. అమ్మా, మీ నేను మీకు నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఈరోజు ఆ అమ్మాయి తన భావాన్ని పూర్తిగా వ్యక్తపరచకుండా మేము ఎటువంటి కంక్లూజన్కి సొల్యూషన్కి రాలేము. ఆడది సంపాదించుకుంటూ తన కాళ్ళ మీద నిలబడటం అనేటటువంటి దాన్ని మనం ఎవరూ ఖండించట్లేదు. దాన్ని తప్పుగా చూసేటటువంటి ఉద్దేశం ఎవరికీ లేదు. ఆ అమ్మాయి తన కాళ్ళ మీద ఆర్థికంగా నిలబడాలి అని అనుకుంటుంది, సంపాదించాలి అని అనుకుంటుంది, తన సంపాదించే డబ్బుతో కుటుంబాన్ని పోషించాలి అనుకుంటుంది. కానీ ఏదో తన మరి ఏమవుతుందమ్మా, ఏం చేస్తుంది? ఒకటి, ఆ అమ్మాయి సంపాదించుకుంటుంది, తన కాళ్ళ మీద తను నిలబడాలి అనుకుంటుంది, ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ కోరుకుంటుంది, ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో వేసుకుంటుందో, కొడుకో బిడ్డకో ఖర్చు పెట్టుకుంటుందో అనేటటువంటి ఒక అంశం. మహేశ్వరి గారు, మీరు ఉద్యోగం చేయాలి, స్టాక్ మార్కెట్ చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశం మీకుంటే ఇంత రాత్రే చేయాలా? పగటిపూట చేసి రాత్రిపూట మీరు పడుకుని తొందరగా లెగిసి మిగతా బాధ్యతలను అన్నింటిని నిర్వర్తించడంలో అవకాశం ఉందా లేదా? నా ఇష్టం సార్, నేను రాత్రిపూట చేసుకుంటాను, నేను ఇలాగే ఉంటాను. ఇది కుటుంబం అమ్మ, ఈ కుటుంబం అనేటప్పుడు ఏంటంటే నీ భర్త కావలసినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. ఒకటి ఒకటి ఎలా ఉన్నానో అత్తింట్లో కూడా అలాగే ఉండాలనుకుంటున్నానండి. నా నేచర్ ని నేను మార్చుకోదలుచుకోలేదు. నీ నేచర్ ని మార్చుకోమని నేను చెప్పట్లేదు. జీవితంలో ఒక కుటుంబం అనేటటువంటిది ఉన్న తర్వాత దాంట్లో అడ్జస్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనే రెండు చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. నీ భర్త నీకు అడ్జస్ట్ అవ్వాలి, నువ్వు మీ భర్తకి అడ్జస్ట్ అవ్వాలి. ఎప్పుడు ఎప్పుడు చూడు నా గురించి మాట్లాడుకోవడము, నన్ను తక్కువ చేసి మాట్లాడము, ఈ తల్లి కొడుకులు ఎప్పుడు నేనేం చేసినా తప్పనడము, ఆ కూర్చున్నా తప్పే, లెగిసినా తప్పే, ఏ కోణాల్లో చేసినా తప్పే అంటారండి. ఒకప్పుడు ఏదైనా అవకాశం ఉండి అందరూ పనిచేసేటటువంటి విధంగా పగలే పనిచేసేటటువంటి అవకాశం ఉన్నా కూడా ఇదే సంపాదన మీరు చేయరా? అంటే నాకు తెలియక అడుగుతున్నారు, మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో, ఎవరితో మీరు అంత రాత్రి అప్పుడు మాట్లాడుతున్నారు అనే సబ్జెక్ట్ నాకు అనవసరం. ఒకప్పుడు అటువంటి అవకాశం ఉంటే కనుక మీరు చేయరా? లేదండి, నేను ఈ టైంలోనే నాకు కుదురుతుందండి, ఈ టైంలోనే నాకు వర్కౌట్ అవుతుంది, ఈ టైంలోనే ఎక్కువ సంపాదన వస్తుందండి, డేలో చేసేంత రాదండి. మీరు ఇలా చేయటం వల్ల మీ భర్త గారు కానీ మీ బిడ్డ కానీ ఇబ్బంది పడుతున్నారో లేదో అనేటటువంటి విశ్లేషణ కష్టపడుతుంది. నేను కూడా నైట్ అవుట్ లో నా నిద్ర మానుకొని కష్టపడుతుంది, వాళ్ళ కోసమే కదండి, కుటుంబం కోసమే కదండి. 4 సంవత్సరాలు బాబు, నీ భర్త, 8 సంవత్సరాల క్రితం పెళ్ళైనటువంటి మీ భర్త, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారా లేదా? మీరు చెప్పారు కదా, పెట్టి తగ్గు పెట్టి కూర్చున్నారు కదా, ఏం చెప్పను, ఎవరికి ఎంతమందికి సమాధానం చెప్పాలి నేను? అమ్మ, నువ్వు చాలా విపరీతమైనటువంటి ఇమోషన్తో మాట్లాడుతున్నావు అని నాకు అర్థమవుతుంది. ఆ ఇమోషన్లో ఎక్కడ కూడా ర్యాషనాలిటీ లాజిక్ కనిపించట్లేదు. మొండిగా వాదిద్దాం అంటే ఇంకో 10 గంటల పాటు మొండిగా వాదిద్దాం అమ్మ. దీనివల్ల నీతో ఇలా మొండిగా వాదన వల్ల నీ కుటుంబానికి ఉపయోగం లేదు, మాకు ఉపయోగం లేదు, ఎవరికి మనశ్శాంతి లేదు.
నేను ఒకటే చెప్తున్నాను, నిజంగా ఖచ్చితంగా నేను ఆ టైంలోనే పనిచేస్తాను, నేను అలాగే ఉంటానంటే అలాగే ఉండు కాదనట్లేదు. బట్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, కుటుంబం యొక్క సంతోషం కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ ఇప్పుడు చాలామంది షిఫ్ట్ డ్యూటీలు చేస్తున్నారు, అర్ధరాత్రనక అపరాత్రనక కష్టపడుతున్నారు, కానీ దాని వెనక అతను కుటుంబం యొక్క సంతోషం ప్రోత్సాహం ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ కుటుంబం యొక్క సంతోషం ప్రోత్సాహం నెగ్లెక్ట్ అవుతే కనుక నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా అది బూడిద పాలేనమ్మా. కాదు మహేశ్వరి, ఆవిడ వచ్చి అంటే నెల రోజులు అవుతోంది మీ దగ్గరకు వచ్చి. నెల రోజుల్లోనే మీ ఇద్దరి మధ్య ఉన్న సఖ్యత పోయింది, 8 ఏళ్ల వివాహ బంధం పోయింది, మీ మధ్య ఉన్న కొడుకు పోయాడు, విడాకుల దాకా వెళ్ళిపోయాడు. అనేది ఏంటంటే వీళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారు, ఇది రిస్క్ లో ఉంది, మ్యారేజ్ అని చెప్పి వచ్చానంటున్నారు. డివోర్స్ విడిపోయే పరిస్థితికి వచ్చింది అని చెప్పి మీరు ఫిక్స్ అవుతే కనుక నేను ఏం చేయలేను, గానీ ఇక్కడ విడిపోవటానికి ఎటువంటి కారణాలు లేవు. ఇది ఓన్లీ అబౌట్ అడ్జస్ట్మెంట్. డైవర్స్ సెపరేషన్ వరకు అక్కర్లేదు, ఇది ఓన్లీ అడ్జస్ట్మెంట్. వీళ్ళతో నేను పడలేనండి, నేను వీళ్ళతో ఉండలేనండి. కాదు మేడం, మీరు వీళ్ళతో ఉండకపోవటానికి ఇంకేం కారణాలు ఉన్నాయి? ప్రతిదానికి తప్పు పడతారండి, ఇలా పడితే నేను ఇలా సో ఓన్లీ ఇప్పుడు నువ్వు ఇలా లేట్ నైట్ ఉద్యోగం చేసుకోవటం, ఈ సంపాదన మీద పట్టం అనే ఒక అంశం కాకుండా వీళ్ళిద్దరూ కూడా నిన్ను కార్నర్ చేసి రకరకాల నిందలు వేసి ఇబ్బంది పెడతారు, రకరకాలుగా వేధిస్తుంటారు. వీళ్ళు ఫోన్ లైన్ లో చెప్పలేని అంశాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి సంబంధించి? ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ లో ప్రతిదీ తప్పుగా అర్థం చేసుకుంటారండి, ఎవరితో ఫోన్ మాట్లాడినా ఎవరితోనో మాట్లాడింది ఇలా చేస్తుంది అని అంటుంటారండి. నాకు కూడా చెప్పానా, చెప్పారు కాబట్టి ఇలా ఉన్నామండి ఈ రోజు మనము, ఈ ఫోన్ కాల్ లో ఇలా బయటకు వచ్చాము. పెద్ద ఆవిడ వచ్చి ఇక్కడ ఉండవలసినటువంటి దానికి ఉన్న ప్రధానమైనటువంటి కారణం మీరిద్దరు సంతోషంగా ఉండాలి అనేది. దాన్ని మీరు వ్యక్రీకరించి ఇంకో విధంగా చూపెడితే కనుక నేను ఏం చేయలేను. ఆవిడని వెళ్ళిపోమంటే కనుక ఈ ఫోన్ కాల్ పెట్టేసిన తర్వాత ఆవిడకు ఒక ఇల్లు అనేది ఉంది, అక్కడికి వెళ్ళిపోతుంది. సంపాదన ఉండాలి, డబ్బు ఉంటేనే సంతోషం సుఖం, కరెక్ట్, ఇవన్నీ నిజాలే. బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లాస్ ఆఫ్ హ్యాపీనెస్ ఆఫ్ ఎవ్రీబడి. నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నానండి, పగలు చేస్తున్నా ఈయన 30,000 ఎక్కడ, నేను నెలకి నైట్ అవుట్ చేస్తున్నా, నాకు 3 లక్షలు ఎక్కడ ఉంది? వెలకట్టలేనటువంటి సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు మీరు. మీరు సంపాదించే 3 లక్షల గురించి వెలకట్టలేనటువంటి సంతోషాన్ని జీవితాన్ని పోగొట్టుకుని ఆఖరికి ఈ కుటుంబం విడిపోయే పరిస్థితి వరకు వచ్చింది. నేను 3 లక్షలు సంపాదిస్తున్నా కాబట్టి మనం ఇలా ఉన్నాము. మీరు సంపాదిస్తున్నారు కాబట్టి మేమందరం మీ మీద కక్ష కట్టాము అని చెప్పి దయచేసి మీరు అనుకోవద్దు. అదే సంపాదన కొద్ది కాంప్రమైజ్ అవుతాయి కనుక రెండు వస్తాయి కదా, సంతోషం వస్తుంది, డబ్బు వస్తుంది, సుఖం వస్తుంది. దయచేసి ఒక్కసారి ఆ ఇమోషన్ తీసి పక్కన పెట్టేసి, అందరూ నన్ను తొక్కేస్తున్నారు, నా మీద ఎక్కేస్తున్నారు అనేటటువంటి ఆలోచన తీసి పక్కన పెట్టి, మీ కుటుంబం గురించి ఆలోచించి ఒక సలహా ఇచ్చేటటువంటి 4 ఉన్నారు అనేటటువంటి ఓపెన్ మైండ్ సెట్ తో ఉండండి. తల్లిగా ఆలోచించండి. మీ ఉద్దేశం ఏంటి మరి? వాళ్ళని ఎవరు చూస్తారు? వాళ్ళే చూసుకుంటారండి. నేను వాళ్ళకేం పదమ్మా, వాళ్ళు వద్దనుకుంటున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళని వద్దనుకుంటున్నానండి. మహిగారు బాబుని వాళ్ళు చూసుకుంటారు. మహిగారు ఒక్క మాట చెప్తానండి, నెలకు మీరు 3 లక్షలు సంపాదిస్తున్నారేమో, 30 కోట్లు సంపాదించే స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారండి, సంసారాన్ని చక్క పెట్టుకుంటున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. నేను 30 కోట్లు సంపాదిస్తున్నా, నా పిల్లల్ని వేరే వాళ్ళు చూసుకుంటారు, నా మొగుడిని వేరే వాళ్ళు చూసుకుంటారంటే ఎట్లాగమ్మా? ఆ సంపాదించిన డబ్బులు ఎవరి కోసం నువ్వు సంపాదించేది? ఒక్కటే మాట, నీకు ఫోన్ చేసిన దగ్గర నుంచి నువ్వు ఒకటే మాట చెప్తున్నావు, నేను ఇట్లానే ఉంటా, నేను ఇట్లానే ఉంటా. ఇట్లానే ఉంటే ఎవరికి నష్టం? ఆ పెద్ద ఆవిడేమో కలపాలని చూస్తా ఉంటే ఆవిడ వద్దంటావు, నీ పిల్లల్ని చూసుకోవాలంటావు. కాల్ మొదలైన దగ్గర నుంచి డాక్టర్ గారు ఎంత కాంప్రమైజ్ చేస్తున్నారమ్మా, నీ వర్షం ఏమన్నా మారిందా? ఏంటండి తలనొప్పి, నేను ఇందాకే నిద్ర లేచాను, ఏదో కళ్ళేక కాలు కలిపింది, మీరేంటి నా బుర్ర తింటున్నారు? అమ్మా ఒక నిమిషం, హలో మహేశ్వరి గారు, మహేశ్వరి గారు. ఇంకా తన వర్షన్ తనదే డాక్టర్ గారు, తన ఎవరి మాట వినదు నాకు అర్థమైనంత వరకు. అమ్మా వెళ్ళిపోయిందమ్మా, అమ్మాయి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా అమ్మా? కమలమ్మ గారు వెళ్ళిపోయింది. నా మాట వినండి కమలమ్మ గారు, ఒక్క నిమిషం బాధపడకండి, ఒక్క నిమిషం. ఏమవుదు ఏమి, జీవితం ఏమి అవ్వదు, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నేను చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా వినండి, మీరు బాధపడకండి. ఈరోజు మీరు ఇక్కడ ఏదో చేద్దాం అని చెప్పి మీరే నిందలకు గురవుతున్నారు. మీ అమ్మాయి మీ కోడలికి మీ మీద ఉండేటటువంటి గౌరవం 0%. అంతే. సో కాబట్టి అటు అప్పుడు ఏమవుతుందంటే మీరు రామా అన్నా కూడా అక్కడ బూతులాగే అనిపిస్తుంది.
సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా నేను ఒకటి చెప్తాను ఈ సమస్యకి సలహా ఇక్కడ ఏంటంటే మీరు తప్పుకోవాలమ్మ ఇక్కడ పిక్చర్ లోంచి మీరు తప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ మొత్తం ఒకటి వినండి ఒక్క నిమిషం కమల గారు మీరు చేసేటటువంటి ప్రయత్నం మీరు నచ్చ చెప్పడానికి ట్రై చేశారు వచ్చి నెల 15 రోజులు ఇక్కడ ఉన్నారు మాకు ఈమెయిల్ పంపించారు అయినా గానీ ఆ అమ్మాయి పట్టినటువంటి కుందేలుకి మూడే కాలు అన్నట్టుగా అదే పాట నేనింతే అని చెప్పి ఆ అమ్మాయి సినిమా అమ్మాయి రాసుకుంటుంది ఇక్కడ మీరు విత్డ్రా అవ్వండి మీ వల్ల అవ్వనప్పుడు మీరు విత్డ్రా అవ్వండి అవకాశం ఉంటే కనుక ఆ పెద్దలతో మాట్లాడండి ఎవరైతే అమ్మాయి పేరెంట్స్ తో ఒకసారి మీరు మాట్లాడి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ నేను కూడా కలపడానికి ప్రయత్నం చేస్తే కనుక నేను కూడా అవమాన పాలు అవుతున్నాను కాబట్టి మీరు మేము అందరం కూర్చుని ఒక్కసారి ఈ పిల్లల్ని కలిపేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కనుక డాక్టర్ గారితో కూడా మాట్లాడిన తర్వాత ఇది అసలు విడాకుల వరకు పోవలసినటువంటి అంశమే కాదు అని చెప్పి తుంచేశారు అనేటటువంటి ఒక మాట చెప్పి దయచేసి పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయండి నెంబర్ వన్ బీపీ ఉందని చెప్పారు దయచేసి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి ఈ రోజు మీ ఆరోగ్యం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇది కలపాలి అనేటటువంటి ప్రయత్నం ఎంతో మీ ఆరోగ్యం కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీద నెంబర్ టూ ఏంటంటే ఇలాంటి అంశాల్లో యూజువల్ గా మీలాంటి పెద్దవాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో మా లాంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వీళ్ళు ఏమనుకుంటారు అదిగో ఆవిడ ఆల్రెడీ మొత్తం అంతా కథంతా చెప్పేసింది డాక్టర్ చేసి తీసుకుని ఇరుగు పొరుగు ఎలాగా చెప్పింది మా అమ్మ నాన్న చేతి కూడా క్లాస్ పీకించింది ఇప్పుడు డాక్టర్ చేతి కూడా క్లాస్ పీకించాలనే ప్రయత్నం చేసి మీ మంచి ఉద్దేశాన్ని వాళ్ళు పనిష్మెంట్ కింద భావిస్తూ ఉంటారు ఇలాంటప్పుడు ఏం చేయాలంటే భార్యాభర్తలుగా వాళ్ళిద్దరే అనుకుని కూడబలుక్కుని కౌన్సిలింగ్కి వస్తే చాలా బాగుంటుందమ్మ మన ఇద్దరం తేల్చుకోలేకపోతున్నాం మీ అబ్బాయిని అనమనండి మన ఇద్దరం తేల్చుకోలేకపోతున్నాం మన ఇద్దరం మీ అమ్మ నాన్న దగ్గర పోతే వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడుతున్నారు మా అమ్మ నాన్న దగ్గర పోతే వచ్చి కాబట్టి మన ఇద్దరం వెళ్ళి ఒక కౌన్సిలింగ్ తీసుకుని ఒక న్యూట్రల్ పర్సన్ ఏం చెప్తాడో చూద్దాం నా దగ్గరికే నేను అనట్లేదు ఎవరైనా ఒక థెరపిస్ట్ ఒక న్యూట్రల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి ఏమండి మా పరిస్థితి ఇలా ఉంది నేను ఎలా మారాలి మీ ఈ అమ్మాయి ఎలా మారాలి అనేటటువంటి విధంగా ఈ సజెషన్ మీ అబ్బాయి దగ్గర నుంచి మీ కోడలి పిల్లకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అది మీరు పాత్ర వహించాలి ఇప్పుడు మీ అబ్బాయిని ప్రోత్సహించి కౌన్సిలింగ్కి పంపించండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఫోన్ కాల్ పెట్టేసిన తర్వాత మీ కోడలు మీ మీద విరుచుకుపడేటటువంటి అవకాశం ఉంటుంది మీరు సైలెంట్గా ఉండడానికి ట్రై చేయండి మీరు మీ పెట్టి బేడ తీసుకుని ఏవైతే ఉందో మీ అబ్బాయికి చెప్పి ఎటువంటి మనస్తాపానికి గురి అవ్వకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళి మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉండండి ఇంకొకటి ప్రయత్నం అయితే మేము చేస్తామమ్మా నేను అనేది ఏంటంటే మీరు చేసేటటువంటి ప్రయత్నం వల్ల మీరు ఇంకా కుటుంబానికి దూరం అయ్యి మీ మీద అనవసరమైనటువంటి నిందలు పడుతున్నాయి కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళటం అంటే మర్యాద పూర్వకంగా ఒక పెద్ద మనసు చేసుకుని మిమ్మల్ని అక్కడ నెట్టేయట్లేదు కానీ మర్యాద పూర్వకంగా ఒక పెద్ద మనసుతో వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా మీరు వెళ్ళమని నేను బయటకు వెళ్ళమని చెప్తున్నాను మీ తర్వాత ఏంటంటే మీ అబ్బాయి నంబర్ కూడా మాకు ఇవ్వండి నేను ప్రత్యేకంగా మీ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ జరిగినటువంటి సంభాషణ గురించి చెప్తాను ఎందుకంటే నువ్వు మా అమ్మని మెడ పట్టుకుని బయటకు గెంటేసావా అనేటటువంటి అపార్థంతో మీ అబ్బాయి ఆ అమ్మాయి మీద విరుచుకుపడి వాళ్ళిద్దరి మధ్యన గొడవలు ఎక్కువ అవ్వచ్చు కాబట్టి మీ అబ్బాయికి ఫోన్ చేసి నేను శాంతింప చేస్తాను ఒకసారి మీ అబ్బాయి నంబర్ కూడా మాకు ఇవ్వండి అమ్మా సరే సార్ రైట్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే డాక్టర్ గారు మనం మాట్లాడుతున్నంతసేపు ఎంత అదే రెబల్ గా మాట్లాడుతుంది అత్తగారితో ఎలా మాట్లాడుతుందో అన్నోన్ పర్సన్స్ మనం అలానే మాట్లాడుతుంది కదా ఎందుకు తన అంత అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తుంది ఒకటమ్మా ఆబ్వియస్లీ ఏంటంటే చూసే వాళ్ళకి మీకు అందరికి అర్థమయ్యేది ఏంటంటే కనుక ద వే ఆవిడ ఈమెయిల్ పంపించడం సడన్ గా ఫోన్ కాల్ వచ్చింది మాట్లాడు అది కోపం ఆబ్వియస్లీ ఎందుకంటే ఎంత మంచి చేత మాట్లాడిపించిందో ఆ పెద్ద ఆవిడ ఈ విధంగా సో అందులో ఆ శతకోటి మందిలో మనం ఒక్కలం సో అందరి చేత ఆ అమ్మాయి ఇలా మాట పడవలసినటువంటి అవసరం లేదు అనే ఫీలింగ్ తో అందరినీ ఎలా ట్రీట్ చేస్తుందో మనల్ని కూడా అలాగే ట్రీట్ చేయడం అదేమీ మనకు రెండో అంశం ఏంటంటే ఇక్కడ టీమింగ్ అప్ ఎఫెక్ట్ అమ్మ చాలా కుటుంబాలు ఇదే ఇప్పుడు ఎందుకంటే ఎంత కాదు అనుకున్నా ఆ పెద్దవుడు వీళ్ళిద్దరిని కలపాలి అనేటటువంటి ప్రయత్నం చేయాలని అనుకున్నా కూడా నింద ఎవరి మీద వేస్తుంది అమ్మ నీ కోడల గురించి రెండు మాటలు చెప్పు రెండు మంచి మాటలు చెప్పని ఒక మాట అయినా చెప్పిందా చెప్పలేదు కొడుకు గురించి చాలా మాటలు చెప్పింది కోడల గురించి నింద సో ఆటోమేటిక్గా ఇక్కడ టీమింగ్ ఎఫెక్ట్ వస్తుంది మీరు అందరూ ఒకటి నేను ఒక్కదాన్ని ఒకటి అక్కడికి ఆ ఫ్రస్ట్రేషన్ లో అమ్మ ఏమైందంటే కనుక ఏం ఉద్యోగం చేస్తుంది ఎంత సంపాదిస్తుంది ఏ టైం పడుకుంటుంది బాధ్యతలను ఎంత విస్మరిస్తుంది అన్ని తీసి పక్కన పెట్టేసి నా దారి రాదారి నేను ఇంతే అనేటటువంటి విధంగా మాట్లాడుతుంది ఇది రెండో అంశం మూడో అంశం ఏంటంటే ఇప్పటికీ కూడా ఈ 8 సంవత్సరాల ప్రయాణంలో ఆ అమ్మాయి చెప్పలేనటువంటిది ఈ రోజు ఈ విశ్లేషణలో చెప్పకూడినటువంటి అంశాలు చాలా చెప్పలేదు మనకు అమ్మాయి
ఏంటంటే ఈ రోజు ఉద్యోగం చేసి ఈ విధంగా నిలబడటం అనేటటువంటిది ఓన్లీ 10% ఆఫ్ ద షో అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ కొడుకు దగ్గర నుంచి కానీ అత్తగారి దగ్గర నుంచి కానీ, అంటే డ్యూ రెస్పెక్ట్స్ పెద్ద ఆవిడ మంచి ఉద్దేశంతో మనకి ఈమెయిల్ పెట్టినా కూడా వాళ్ళు ఏ విధంగా 8 సంవత్సరాల పాటు ఈ అమ్మాయిని చూసారు, ఎటువంటి ఎందుకంటే నిందలు అని చెప్పి చాలా మాట్లాడారు. సో బహుశా ఈ అన్ని ఫ్రస్ట్రేషన్ వల్ల ఆ అమ్మాయి అంత మొండిగా వాదిస్తుందని మనం అనుకోవాలి. రైట్ కళ్యాణ్ గారు నమస్తే. డ్రెస్ కట్ సిపై పూర్ణిమ ప్రిన్స్.